పెళ్లి తర్వాత వస్తున్న సినిమా ఎలాంటి ఫీలింగ్ ఉందండి? పెళ్లికి సినిమాకి సంబంధం ఏముందండి? అంటే జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుంది అని అంటుంటారు కదా. అంటే తన లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి మంచి జరిగిందండి. ఇప్పుడు కొత్తగా ఏం లేదు. వరుణ్ గారు, ఓకే వరుణ్ గారు, హాయ్, దిస్ ఇస్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. హాయ్. సో ఐ హావ్ టూ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్ ఇస్ ఆపరేషన్ వాలెంటైన్ అండ్ ఫర్ ప్రామిసింగ్ గా ఉంది ట్రైలర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ మూవీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఉంటాయి బట్ ఎక్కువగా రైట్ అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్లో షూట్ చేసాము అని దాకా చెప్పడం జరిగింది. ఒక 40 డేస్ గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 డేస్ విత్ 200 పీపుల్, ఒక 150 క్రూ, ఒక 70 యాక్టర్స్ షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడ కూర్చున్న అందరం అక్కడికి వెళ్ళాం అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికి దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికినందుకు నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీవన్ వెయిటింగ్. సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా మంది. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ, వాట్ జానర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు చరణ, బని అన్న, కళ్యాణ్ బాబాయ్, చిరంజీవి గారు, వాళ్ళు చేయిందంటూ ఏది లేదు. సో నేను వాళ్ళు ఏదంటే వాళ్ళతో ఇంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను.